సుమగారికి ఒక మాట చెప్పి ఆ తర్వాత మొదలు పెడతాను. ఓ క్వశ్చన్స్ నాకు, సారీ నాకు ఈ మీడియా దీనికి ఐఎమ్ నాట్ పెయిడ్ బై. లేదు, యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్గా హోస్ట్ చేస్తారు మీరు ఏది ఈవెంట్, చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాలు తింటున్నారు అన్నారు, చూసారా? అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. అలాగేనండి, దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు. అంటే జోక్స్ మీరు బాయేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే అలాగే తప్పకుండానండి. మీరు స్నాక్స్ స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? అదే అండి, అదే ఇదే వద్దనేది ప్లీజ్. ఓకే, మీడియాని వద్దు. మీరు జనరల్గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు. విశాంత్ గారు, నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్ గా మీరు ఆ క్వశ్చన్ తో గుర్తొచ్చింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు, బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్. ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు ఆడతారు వినండి. చాలా మంచి సార్, వినండి. మీరు చాలా బాగా అడిగారు. నా ఫినిష్ నన్ను ఫినిష్ చేయను ఇట్లా. చెప్పండి సార్. సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్లు వెళ్ళే వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా వినండి. ఓకే సార్. సుమ గారు స్నాక్స్ గురించి ఏదో కామెంట్ చేసిన మీరు హట్ అయ్యారు. సో ఐ అప్రిషియేట్ దట్. నన్ను నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా. మీరు హట్ అవడంలో 200% న్యాయం ఉంది. నేను వినట్లేదు సార్. సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేశారంటే మీరు హట్ అయ్యారు. అది ఎమోషన్స్తో ఉంటాం సార్, మీరైనా మేమైనా అందరం ఒకటే కదా. అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేదా ఇంకోటి బూతులతో ఉంటుంది. సో హట్ అవడం అనేది సహజం, అది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థింగ్, ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు, ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను నేను, మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరి తరఫున మీరు రియాక్ట్ అయి ఉంటారు 100% కరెక్ట్. ఆవిడతో సారీ ఏదో చెప్పించారు, ఇట్స్ ఓకే. అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు, రోజుకు 2-3 ఈవెంట్లు కూడా చేస్తుంటారు. పాపం ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దామన్న దాంట్లో ఒక మాట దొర్లి ఉంటారు, నేను కాదనట్లేదు. ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు, యాక్సెప్టెడ్. కానీ మీ సురేష్ కొండేటి, నాకు మొహమాటం లేదు, సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. జస్ట్ అకౌంటబిలిటీ లేదు. చెప్పించా నిశాంత్ గారు, నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ మీకు కానీ మీకు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ఒక ఆడపిల్లని అన్నప్పుడు, ఒక ఆడపిల్ల కాదు కదా, ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు, నో డౌట్. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో మీరు. నేను చెప్తాను, నేను చెప్తాను ఒకటి టూ థింగ్స్. ఐఎమ్ డన్ అండి, నేను మిద్దెలో కట్ చేయను, మీరు చెప్పండి. నేను టూ థింగ్స్ అని చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమగారు ఆ వేళ నన్ను అనలేదు, ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా, బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా. సరే, రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్, అది ఎవరు తీసుకునేది వాళ్ళది. అండ్ ఇంకొకటి, సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అనే అంటాను, ఆ రోజు అదే అన్నాను. ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల. నాకు తెలిసి అయితే ఎవరో మరి ఆవిడ చేత సారీ ఎవరు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పండి, నేను చెప్తాను సురేష్ కొండేటి చెప్తున్నారు. మీకు తెలుసో లేదో నాకు, నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ, బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా, ఒకటి ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సురేష్ కొండేటి గురించి మాట్లాడినారు కాబట్టి ఒకటి అడుగుతాం. అడగండి సార్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఓకే. యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం. ఓకే. రెండో ఇంకోటి, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? ఒకటే సార్, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియను, నేను దాన్ని 100% ఏకీపించను. సెకండ్ థింగ్ ఏంటంటే, అందరు డైరెక్టర్లు ఒకేలా ఉంటారు సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా తీద్దామని వచ్చాం కదా, ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకేలా ఉంటుంది. కాంట్రవర్సీ అనే కంటే కూడా
నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు, సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు. నేను ఇప్పుడు సురేష్ కొండేటి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉంటాను నాకు తెలిసి, అలాగే ఇంకోళ్ళతో ఎప్పుడు ప్రవర్తించి ఉంటాను. అండ్ కమింగ్ టు ఎప్పుడు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే, మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశాను. సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు, చెట్లున్న అది పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి కాంట్రవర్సీలు. ఓకే, విశ్వప్రసాద్ అని అంటారు నాకు తెలుసండి. రెండు ప్రశ్నలు, మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరీష్ శంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో, ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి. రెండో ప్రశ్న, వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరీష్ శంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని, అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు? సో మిగతా మీడియా వాళ్ళు అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది? ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చా అంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ని ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే పనికిరాని వాళ్ళని అదే సార్, అది మీ అభిప్రాయం, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను. సెకండ్ థింగ్, ఏంటి ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తారు? భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు. రేపు పొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు 100 రేట్లు మిమ్మల్ని కూడా అలాగే నేను మాట్లాడతాను, అలాగే రిప్లై ఉంటుంది. అంటే అలాగే ఇంటర్వ్యూ కూడా ముందిస్తారా? ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి, ఇంటర్వ్యూ వినండి వినండి, ఇంటర్వ్యూ ముందు వెనక లేదు. అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాడు, ఒక వ్యక్తి నాకు చెప్పాడు, అది నిజం కాదు కూడా తెలియదు, అతను దాన్ని ఖండించాడు కాబట్టి. సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడతాం, చాలా క్యాజువల్గా తప్ప. వీళ్ళు మిగతా వాళ్ళ లిస్టు రాయండి, సురేష్ గారి పేరు కొట్టేయండి, ముందు ఈయన పేరు పై తీసాను అలా, మీకు ఓపిక ఉంటే దీన్ని బయటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. హరీష్ గారు, హరీష్ గారు ఎక్కడ? హరీష్ గారు ఎక్కడ హరీష్ అన్న. హాయ్, ఐఎమ్ ఫణి కుమార్ సార్. యాక్చువల్గా మొన్న ట్విట్టర్లో ఒక ట్వీట్, మీరు మోడర్న్ రాఘవేంద్రరావు అని చెప్పి సితార్ సాంగ్ రిలీజ్ అయినట్టు, మీ గ్లామర్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ ఆయననా ఎక్కువ మీరు? మోడర్ను మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని మిమ్మల్ని వినండి, పొగుడుతున్నాడు ఒక నిమిషం. మిమ్మల్ని మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి ఒక నాకు వినిపించిందండి, మీరు 2-3 సార్లు అంటే బాగుంటుందని ఊరికి అన్నాను. థ్యాంక్ యూ అండి. యా, అంటే రాఘవేంద్రరావు గారు లెజెండ్ కదా, ఆయన్ని అనుకరించడం అంత ఈజీ కాదు, బట్ అలాంటి కాంప్లిమెంట్ ఇట్స్ కాంప్లిమెంట్ అంతే, దానికి ఏమర్థం అంటే. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, మీకు పురాణాల జ్ఞానం కూడా ఎక్కువ అన్న, చాలా ఎక్కువ సార్లు చూసాము. అయితే మీ నుండి కూడా కల్కి లాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కల్కి అని కాదండి, అంటే నాకు కల్కి ఇస్ అ వండర్, విజువల్ వండర్ టు మీ. నేను కల్కి లాంటి సినిమాని ఎప్పుడు ఆలోచించలేదు, బట్ ఏదైతే ఇతిహాస సారాంశం ఉందో, ఏదైతే పురాణ సారాంశం ఉందో,